మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందా? దానికి అనుగుణంగా బడ్జెట్ను రూపొందించేందుకు సిద్దమవుతోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఒకవైపు శాఖల వారీగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే మరోవైపు మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే విధంగా కొత్త స్కీములను ప్రవేశపెట్టే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్లనుంది అధికార పార్టీ. ఇందులో భాగంగానే సంక్షేమ కార్యక్రమాల్లో లోటుపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. కొత్తగా పింఛన్లు మంజూరు చేయటమే కాకుండా ఇళ్ల కేటాయింపులకు మరిన్ని నిధులిచ్చే దిశగా చర్యలు మొదలెట్టింది. చంద్రన్న భీమా పథకాన్ని సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తూ ఆ పరిధిని 2 లక్షల రూపాయలకు పెంచారు. త్వరలోనే నిరుద్యోగ వృత్తిని కూడా ప్రకటించడం ద్వారా నిరుద్యోగ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అలాగే అభివృద్ధి పరంగా కూడా అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి వంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది సర్కార్. వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండింటిని పూర్తి చేయలేకున్నా కనీసం ఓ రూపు తెచ్చే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఇదే సమయంలో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు కొత్త పథకాలను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఓటర్లలో మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉంటారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది, ఏదో రకమైన ఫలితం సమకూరుతుంది. ఇక డబ్బున్న వాళ్లకు ప్రభుత్వ పథకాలతో పనే లేదు. ఈ క్రమంలో మధ్యతరగతి ప్రజలకు ఏదో రకమైన లబ్ధి చేకూర్చాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీంట్లో భాగంగా మధ్యతరగతి వర్గానికి కొత్త తరహా పథకాలకు రూపకల్పన చేయటం ద్వారా ఆ వర్గాన్ని ప్రభుత్వ లబ్ధిదారుల జాబితాలో చేర్చొచ్చనేది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఓవైపు కొత్త తరహా పథకాల రూపకల్పనపై ఆలోచన చేయడంతో పాటు దానికి తగ్గ బడ్జెట్ కూడా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఎక్స్పెండిచర్ పైకి పోతుంది, రెవెన్యూస్ కిందకి పోతున్నాయి. రెండింటి మధ్య వైడ్ గ్యాప్ ఉంటుంది. ఈ వైడ్ గ్యాప్ ఉండడం వల్ల డెఫిసిట్లు పెరుగుతున్నాయి. అంటే మీ డిపార్ట్మెంట్ కాదు, మీ మిగతా డిపార్ట్మెంట్, ఎక్సైజ్ కూడా సాంబశివరాయరావు చూస్తున్నారు. వాళ్ళ డిపార్ట్మెంటే 6% ఆఫ్ కలెక్షన్ ఖర్చు పెడుతుంది. వాళ్ళకు కూడా చెప్పాను 2% or 3% తింపండి అని. అంచేత ఎక్స్పెండిచర్, ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ తింపుకో తగ్గించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అంచేత మన టోటల్ ట్యాక్స్ రెవెన్యూలో 84% ఎస్టాబ్లిష్మెంట్కి పోతుంది. అంటే మనకు మిగిలేదంతా 16% మిగులుతుంది. అంటే మిగతావన్నీ మనం కలెక్ట్ చేసుకుని ఎన్ని చేస్తే అది డెవలప్మెంట్కి, వెల్ఫేర్కి పనిచేస్తుంది. అంచేత ట్యాక్స్ రెవెన్యూలో ఎక్కువ మనం సేవ్ చేసుకోగలిగితే అది కూడా డెవలప్మెంట్కి, వెల్ఫేర్కి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటికే ఏపీ ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న పథకాలకే అత్యంత కష్టంగా నిధులు కేటాయిస్తోంది ప్రభుత్వం. మరోవైపు అభివృద్ధి పనులకు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి కానీ అందిన కాడికి అప్పులు చేస్తోంది ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యతరగతి వర్గాన్ని టార్గెట్గా కొత్త పథకాలు రూపొందించినా నిధుల లభ్యత కష్టమనేది ఆర్థిక శాఖ అధికారుల భావన. ఇదే విషయాన్ని చూచాయిగా ప్రభుత్వ పెద్దల చెవిని వేశారు. దీంతో ఓ పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల లోటు రాకుండా చూసుకోవడంతో పాటు శాఖల వారీగా వీలైనంత ఆర్థిక క్రమశిక్షణ పాటించాలనే సూచనలు ఇప్పటికే ఆయా శాఖలకు చెందిన మంత్రులకు కాని సంబంధిత సెక్రటరీలకు చేరినట్లు తెలుస్తోంది. గతంలో ఆయా శాఖలకు ఎంతమేర బడ్జెట్ కేటాయింపులు జరిగాయి, ఏ మేరకు ఖర్చు పెట్టారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి యనమల ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇచ్చిన బడ్జెట్కు అనుగుణంగా ఖర్చు లేకున్నా, అవసరానికి మించి ఖర్చులు చేసినా వాటిని నియంత్రించేలా 2018-19 బడ్జెట్ను రూపొందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోగలిగితే ప్రతిపక్ష పార్టీ ఎన్ని లెక్కలేసుకున్నా, ఎన్ని రకాల ఈక్వేషన్లతో రాజకీయం చేసినా అధికారానికి ఎటువంటి ఢోకా ఉండదనేది ప్రభుత్వ పెద్దల భావన. దీన్ని దృష్టిలో పెట్టుకునే మిడిల్ క్లాసు జనాన్ని ఆకట్టుకునే దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది.